విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ ఇంటర్వెల్ కు ముందు ఇక మొదలెడదామా అని డైలాగ్ చెప్తారు. అప్పటి వరకు స్లోగా సాగుతున్న సినిమాలో ఒక్కసారిగా ఊపొస్తుంది. సేమ్ అలానే ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా చెలరేగిపోతుంది. కొద్ది రోజుల క్రితం వరకు అడ్జస్ట్మెంట్స్ అండ్ క్యాలిబ్రేషన్ కోసం టైం తీసుకున్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్ 12వ తారీఖున ఈ ప్రపంచం అప్పటి వరకు చూడని 5 కలర్ఫుల్ ఇమేజెస్ ని విడుదల చేసింది. వాటిని డీటెయిల్ గా శాస్త్రవేత్తలు అనాలసిస్ చేస్తున్న టైంలోనే ఇప్పుడు మళ్ళీ సోలార్ సిస్టమ్ లోని ఆబ్జెక్ట్స్ ని ఫోటోలు తీసింది నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్. సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహమైన జూపిటర్ ని నాసా వెబ్ టెలిస్కోప్ ట్రాక్ చేసింది. అనంతమైన విశ్వంపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సన్నద్ధమయ్యే ప్రాసెస్ లో శాస్త్రవేత్తలు అసలు జేమ్స్ వెబ్ తో సోలార్ సిస్టమ్ లో ఆబ్జెక్ట్స్ ఎలా కనిపిస్తున్నాయో చూడాలని ఈ ఫోటోలు తీయించారు. ఇన్ఫ్రారెడ్ రేస్ ఉపయోగించడం వలన బృహస్పతితో పాటు పక్కనే దాని చందమామ యూరోపాను కూడా గుర్తించగలిగారు నాసా సైంటిస్టులు. బట్ ఇంజనీరింగ్ పర్పసెస్ కోసమే మాత్రమే తీసిన ఈ ఇమేజెస్ ని ప్రాసెస్ చేయకుండానే రా ఫుటేజ్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టింది నాసా. జూపిటర్, యూరోపాతో పాటు ఆ గ్రహం పరిధి దాటుకుని దూసుకొస్తున్న ఆస్ట్రాయిడ్ 6481 టెన్జింగ్ ను కూడా గుర్తించింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. దీనికి సంబంధించిన ఫుటేజ్ ను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది నాసా. ఇంతేకాదు, నాసా జేమ్స్ వెబ్ ఉన్న లరాంజే పాయింట్ నుంచి భూమి దాదాపుగా 10 లక్షల మైళ్ళ దూరం ఉంటుంది. కానీ ఇంత దూరం ఉన్న జేమ్స్ వెబ్ నుంచి డేటా భూమి మీదకి రావడానికి కేవలం 5 సెకండ్లు మాత్రమే పడుతోందని ఆపరేషన్స్ సెంటర్ ప్రకటించింది. సోలార్ ఆబ్జెక్ట్స్ని ఇంత క్లియర్గా జేమ్స్ వెబ్ గుర్తించగలిగితే మార్స్ మీద రాక్స్ని, సోలార్ సిస్టమ్ అవతల ఉన్న ఎక్సో ప్లానెట్స్ మీద వాటర్ని కూడా చాలా ఈజీగా ఈ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించగలదని నాసా సైంటిస్టులు భావిస్తున్నారు. Thank you.